హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇక్కడ అరకప్పు బెల్లాన్ని తీసుకున్నాను, అలాగే కొంచెం వాటర్ అనేది వేసాను. ఈ బెల్లం కరిగితే సరిపోతుంది. నేను ఇక్కడ అటుకులు, మందం అటుకులు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను అటుకుల పాయసం కోసం. ఈ బెల్లం కరిగిన తర్వాత మనం చల్లారిన తర్వాత వడగట్టి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇది కరిగితే సరిపోతుంది. ముదురుపాకం, లేతపాకం అనేది ఏమీ అవసరం లేదు. పల్చని అటుకులు తీసుకోవద్దు, మందంగా ఉండేవి తీసుకోండి. మనం మిక్చర్కి చేస్తాం కదా, అటుకులు వేయిస్తాం కదా, కారపు అటుకులు, అలాంటి మందపు అటుకులు తీసుకున్నాను. ఎందుకంటే పల్చగా ఉన్నాయి అయితే అసలు టేస్ట్ అనేది బాగోదు, పాయసం చేసినప్పుడు ముద్దలాగా అయిపోతుంది. ఇక్కడ ఇదిగోండి, పాలు కాగబెట్టి ఉంచుకున్నాను. ఇక్కడ బెల్లం కరిగింది కాబట్టి ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. మనం ఇంకొక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేయించుకుందాం. మనం ఒక కప్పు అటుకులకి 3 కప్పులు పాలు పోసుకున్నా చేసుకోవచ్చు. అలాగే నేను ఈరోజు మరీ పాల కంటెంట్ ఇంట్లో అంత ఇష్టపడరు కాబట్టి నేను 2 బౌల్స్ ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నాను దాంతో 2 కప్పుల మిల్క్, 1 కప్పు పాలు అనే 2 కప్పుల మిల్క్, 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇదిగోండి, జీడిపప్పు, కిస్మిస్ వేగిన తర్వాత అదే నేతిలో అటుకుల్ని వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతాయి చూడండి. మనం పాలు ఇష్టమే అనుకున్న వాళ్ళు 3 కప్పులు పాలు అనేది 1కి వేసి అటుకులు కొంచెం ఉడికే వరకు సరిపోతుంది. నేనైతే వాటర్ అనేది 1 కప్పు తీసుకున్నాను. ఇదిగోండి, వేగాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఒక కప్పు వాటర్, 2 బౌల్స్ ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో దాంతో వాటర్, 2 కప్పుల మిల్క్ తీసుకున్నాను. 1కి 3 సరిపోతుంది. ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికిద్దాము. ఇదిగోండి, ఈ విధంగా ఉడికితే, ఉడికిన తర్వాత మనం ఇందాక బెల్లం కరగబెట్టుకున్నాం కదా, వాటర్ వేసి అది ఇందులో కలిపేసుకోవటమే. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో యాలకుల పౌడరు, అలాగే మనం జీడిపప్పు, కిస్మిస్ వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నామంటే మన అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అటుకుల పాయసం రెడీ.